ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథా కహాని స్టోరీ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఫాలో అని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఇప్పుడు అలానే కొన్ని రోజులు అవుతుంది, అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి వాళ్ళు ఒక పక్క ఏమో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. టాన్సన్ని చూసి వీడియో ప్లేయర్ ఉందా అని అడుగుతాడు. కానీ టాన్సన్ దాన్ని పగలగొట్టేసినట్లు ఉన్నాడు. యాక్చువల్లీ ఈ స్టోరీ వచ్చి 2007లో జరిగిన స్టోరీ. అప్పట్లో స్మార్ట్ ఫోన్ అంతా లేదు కదా, ఇలా వీడియోస్ ఏమైనా చూడాలి అంటే MP4 ప్లేయర్ని యూస్ చేసే చూస్తారు. టాన్సన్ దగ్గర ఉన్నింది, పగిలిపోయింది అని తెలిసిన వెంటనే హీరోయిన్ ఒక పక్క అరుస్తుంటుంది. ఏమంటే హీరోయిన్ ఒక సిరీస్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటుంది, దానివల్ల ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి చూసేది అని చెప్పి వాడిని అరుస్తుంటుంది. ఇప్పుడు అలానే టాన్సన్ తాతయ్య ఫ్రెండ్ని చూపిస్తారు. తన ఫ్రెండ్ పేరు వచ్చి మిస్టర్ లెన్. వీరిద్దరూ అయితే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. స్మార్ట్ ఫోన్ లేని టైంలో ఎలా అంత సెల్ఫీ తీసుకుంటున్నారో చూడండి. ఇప్పుడు టాన్సన్ తాతయ్య ఫ్రెండ్ ఎందుకు ఇలా అంత చేస్తున్నాడు అంటే, ఇంకొన్ని రోజుల్లో అమెరికాకి వెళ్తున్నాడంట. అతని పిల్లలందరూ అమెరికాలోనే సెటిల్ అయినట్లు ఉన్నారు. మిస్టర్ లెన్ వైఫ్ కూడా చనిపోయి చాలా రోజులు అవుతుంటుంది. నువ్వు ఎన్ని రోజులు ఇలానే ఒంటరిగా ఉండేది, పిల్లల దగ్గరకు వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతాడు. దానివల్లనే గుర్తుగా ఉండాలి అని అందరి దగ్గర ఫొటోస్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ కూడా అతనితో చాలా క్లోజ్గానే ఉంటారు. ఇప్పుడు అతను అమెరికాకి వెళ్ళిపోతున్నాడు అని మిస్టర్ లెన్ గుర్తుగా మనం ఏమైనా చేయాలి, ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు టాన్సంగ్ వెంటనే నాకు ఒక ఐడియా ఉంది, దాన్ని నేను స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను అని చెప్తాడు. ఇప్పుడు జీనా వచ్చి హీరోయిన్కి ఏమో రిపోర్ట్ లాంటిది ఒకటి ఇస్తుంది. అదేమంటే వాళ్ళ స్కూల్లో ఒక సెమినార్లా జరగబోతున్నట్లు ఉంది. సో హీరోయిన్ ఏమంతా మాట్లాడాలి అని జీనా రాసి ఇస్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్కి ఇచ్చి మంచిగా చదివి నా పేరుని కాపాడు అని చెప్పి ఇస్తుంది. ఇప్పుడు స్కూల్లో ఒక్కొక్క టీం వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. గ్రూప్ 1 లీడర్గా జీనా మాట్లాడుతుంటుంది. తరువాత గ్రూప్ 3ని పిలుస్తారు, అందులోనే మన హీరోయిన్ కూడా ఉంటుంది. సరే హీరోయిన్ వెళ్ళి మాట్లాడుతుంది అని చూస్తే జీనా కష్టపడి హీరోయిన్ కోసం ప్రిపేర్ చేసి ఇస్తే దాన్ని ఇంకొక అమ్మాయి దగ్గర ఇచ్చేసి అమ్మాయిని మాట్లాడమని చెప్పి తిను వెనకాల వెళ్ళి నిల్చుంటుంది. అంతే జీనాకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు లంచ్ బ్రేక్లో హీరోయిన్ జీనా దగ్గర ఎంతగానో చెప్పి చూస్తుంది, సారీ చెప్తుంది. అయినా జీనా వినేలానే లేదు. నీకోసం నేను కష్టపడి రాసి ఇస్తే నువ్వెందుకు ఆ అమ్మాయికి ఇచ్చావు అని అడిగితే నేను కూడా భయపడి ఇలా అమ్మాయికి ఇచ్చింటుంది అని అనుకున్నా. కానీ ఏం చెప్తుంది అంటే అంతా ఈ టాన్సంగ్ వల్లనే అని వాడి మీద చెప్తుంటుంది. ఏమంటే హీరోయిన్ ఒక సిరీస్ చూస్తూ ఉంటుంది అని చెప్పాను కదా, దాన్ని చూడటానికి ఇప్పుడు వీడియో ప్లేయర్ లేదు కదా. సో ఇప్పుడు హీరోయిన్ టీంలో ఉన్న ఒక అమ్మాయి ఏం చెప్పింటుంది అంటే, నేను ఈరోజు లీడర్గా అందరి ముందు మాట్లాడతాను, అలా మాట్లాడటానికి నన్ను అలో చేసావు అంటే నేను నీకు నా వీడియో ప్లేయర్ని ఇస్తాను అని ఆ అమ్మాయి చెప్పింటుంది. దానికి ఆశపడే హీరోయిన్ అలా చేసింటుంది. ఇప్పుడు హీరోయిన్ చెప్పిందంతా విని జీనాకి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఇంకా అలానే ఆ రోజు ఈవినింగ్ అందరూ మిస్టర్ లెన్ ఇంటికి వెళ్ళి తను అమెరికా వెళ్తున్నాడు అని ప్యాకింగ్లో హెల్ప్ చేస్తుంటారు. అప్పుడే ఆ తాత వీళ్ళ దగ్గర దీన్ని నా కొడుకు నాకు ఇచ్చాడు, కానీ ఇదేమని నాకు తెలియడం లేదు అని చూపిస్తాడు. ఇప్పుడు అదేమని చూస్తే హీరోయిన్ ఆశపడుతూ ఉన్న ఆ MP4 ప్లేయర్ అది. ఇలా వయసు అయిన కాలంలో నాకెందుకు ఇది, మీకెవరికైనా కావాలా అని అడిగిన వెంటనే లీ హీరోయిన్ ఇద్దరు నాకు కావాలి అని చేయెత్తుతుంటారు. అప్పుడే టాన్సంగ్ ఒక విషయం గురించి ఆలోచించి చూస్తాడు. ఏమంటే ఒకవేళ హీరోయిన్ చేతికి మాత్రం ఆ వీడియో ప్లేయర్ దొరికింది అంటే రోజంతా కూర్చొని ఆ సిరీసే చూస్తూ ఉంటుంది. ఆ తరువాత అంతే, మనతో మాట్లాడనైనా మాట్లాడదు అని ఆలోచించి ఇప్పుడు వీడు కూడా లేచి నాకు కావాలి అని చేయెత్తుతుంటాడు. వీళ్ళు ముగ్గురు ఇలా అడగడం వల్ల ఆ తాత ఏం చెప్తాడు అంటే, నేను ఇక్కడి నుండి వెళ్లేలోగా ఎవరు నాతో మంచిగా ఉంటారో వాళ్ళకి ఇస్తాను అని చెప్తుంటాడు. ఇప్పుడు మిస్టర్ లెన్ ఇలా చెప్పేసి లోపలికి వెళ్తాడు. వీళ్ళిద్దరూ అయితే మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. నీకి అయితే బాగా తెలిసిపోయింది ఆ MP4 ప్లేయర్ ఇక మనకు దొరకదు అని. సో సైలెంట్ గా కూర్చొని వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మిస్టర్ లెన్ మళ్ళీ వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఇద్దరు ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు అని. ఎందుకు ఇప్పుడు ఇలా గొడవ పడుతున్నారు అన్నప్పుడు ఆ వీడియో ప్లేయర్ కోసమే ఇంత గొడవ అని లీ చెప్తాడు. ఇప్పుడు ఆ తాత ఏం చెప్పింటాడు అంటే, రాక్ పేపర్ సిజర్ ఆడండి అని చెప్పింటాడు. సో ఇప్పుడు ఇద్దరు ఆ గేమ్ని ఆడింటారు. అప్పుడు కూడా హీరోయిన్ టాన్సన్ చేతిలో ఓడిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని తలుచుకొని హీరోయిన్ ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా లోపలికి వస్తారు. వచ్చి ఇలా మిస్టర్ లెన్ ఇచ్చారు అని చెప్పి ఒక బుక్ని ఇస్తారు. ఇప్పుడు దాన్ని చూడగానే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మిస్టర్ లెన్ అమెరికాకి వెళ్ళడం వల్ల తన గుర్తుగా అందరికీ ఒక్కొక్క గిఫ్ట్ని ఇచ్చింటాడు. టాన్సంగ్ తాతయ్యకి వాచ్ని ప్రెజెంట్ చేయడం అని అందరికీ ఏదో ఒక గిఫ్ట్ని ఇచ్చింటాడు. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మనం కూడా తనకి గుర్తుగా ఏమైనా ఇవ్వాలి అని 5 మంది ఆలోచిస్తుంటారు. మన హీరోయిన్ లీ అయితే ఎప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తుంటారు కదా. సో ఇప్పుడు ఏం చెప్తారు అంటే, అతనికి మనం ఒక గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేద్దాం, అతను ఒంటరిగా ఫీల్ అవ్వడం వల్లనే కదా అమెరికాకి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు, ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇక్కడే ఉంటాడు కదా అని చెప్పి ఎలాంటి ఐడియా ఇస్తున్నారు చూడండి. వెంటనే మిగతా ముగ్గురు నోరు ముయ్యండి అని చెప్పి వాళ్ళ ముగ్గురు కలిసి వేరొక ఐడియా చెప్తారు.
ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, వీళ్ళు ఇంతకు ముందు వేరొక అపార్ట్మెంట్లో ఉంటారు కదా, ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్తారు. అక్కడ అయితే అందరికీ చాలా మెమరీస్ ఉంటుంది. సో అక్కడంతా మనం షూట్ చేసి ఆ వీడియోని మిస్టర్ లెన్కి ఇస్తే, అతను ఆశపడినప్పుడంతా ఆ వీడియోని వేసి చూడొచ్చు అని ఐడియా వేస్తారు. ఓకే, అక్కడికి వెళ్ళి వీడియో తీస్తారు అని చూస్తే మన హీరో హీరోయిన్ అక్కడికి వెళ్ళి కూడా గొడవ పడుతుంటారు. హీరోయిన్ అయితే, ఇక్కడే నువ్వు నా బిస్కెట్ని లాక్కొని తిన్నావు, నీకు గుర్తుందా అని అడిగితే, నువ్వు మాత్రం ఏమి చాలా మంచి అమ్మాయిలానా నడుచుకున్నావు, ఒకే ఒక చాక్లెట్ కోసం ఇక్కడే కదా నన్ను కొట్టామని చెప్తుంటాడు. ఇప్పుడు అలానే ఒక చెట్టుని చూపించి, ఈ చెట్టు మీద నుండి నన్ను కింద తోసావు కదా అని చెప్పగానే, చిన్నప్పుడు టాన్సంగ్ వచ్చి లీ ప్యాంటీని ఈ చెట్టు దగ్గర పెట్టి విప్పేసినట్లు ఉన్నాడు. చేసేసి హీరోయినే అలాంతా చేసింది అని ఇరికించినట్లు ఉన్నాడు. ఇప్పుడు దాని గురించి ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు లీ వినేస్తాడు. అంతే, వాడొచ్చి, అయితే ఆ రోజు నేను అంత అవమానంగా ఫీల్ అవ్వడానికి నువ్వే నా కారణమని లీ టాన్సంగ్ ని తరుముకుంటాడు. ఇలానే అందరూ కొట్టుకుంటూ వీడియోని కూడా సక్సెస్ఫుల్ గా తీసి ఇంటికి వెళ్తారు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఒక్కొక్కరుగా సపరేట్ సపరేట్ గా మిస్టర్ లెన్ కి విష్ చేద్దామని చెప్పి ఫస్ట్ హీరో అమ్మా నాన్న మాట్లాడతారు, ఆ తర్వాత చెన్ అమ్మా నాన్న, ఇలా అందరూ మాట్లాడుతూ వస్తారు. చివరిగా టాన్సంగ్ తాతయ్య నాన్నమ్మ మాట్లాడతారు. టాన్సంగ్ తాతయ్య అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎంతైనా తన బెస్ట్ ఫ్రెండ్ కదా, ఇప్పుడు సడన్ గా చాలా దూరం వెళ్ళిపోతున్నాడు అనగానే టాన్సంగ్ తాత చాలా ఎమోషనల్ అవుతాడు. ఇప్పుడు ఈ వీడియో అంతా కంప్లీట్ చేసిన తర్వాత టాన్సంగ్ తాత ఒక ఐడియా ఇస్తాడు. ఏమంటే, మిస్టర్ లెన్ కి ఆ ఊర్లోనే ఉండే ఒక ప్లేస్ అంటే చాలా ఇష్టం ఉన్నట్లు ఉంది, సో అక్కడ ఉన్న ఆ లేక్ ని కూడా వీడియోగా తీయండి, అది వాడికి చాలా ఇష్టం అని ఒక ఐడియా ఇస్తాడు. సరే అని వీడియో తీద్దామని వీళ్ళందరూ ఆ ప్లేస్ కి వెళ్తారు. ఆ ప్లేస్ లోనే మిస్టర్ లెన్ తన వైఫ్ ని ఫస్ట్ టైం మీట్ అయినట్లు ఉన్నాడు. కానీ ఇక్కడ లీ జీనా ఇద్దరికి ఆ నీళ్లు బోట్ అవన్నీ చూస్తున్నప్పుడు ఒకలా వామిటింగ్ వచ్చేలా ఉంటుంది. ఆ బోట్ లోకి వెళ్ళక ముందే లీకి వామిటింగ్ వచ్చేలా అయిపోతుంది. ఇప్పుడు చెన్ వచ్చి, సరే మీరిద్దరూ వెళ్ళి వీడియోని షూట్ చేయండి, నేను వీళ్ళిద్దరిని చూసుకుంటాను అని చెన్ అక్కడే ఉంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాత్రం ఒంటరిగా ఆ షిప్ లో ఎక్కి ఆ లేక్ కి మిడిల్ లో కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది అంటే, వీడియో తీస్తున్న వాడిని పిలిచి టైటానిక్ మూవీలో వచ్చే సీన్ ని ఇప్పుడు రీక్రియేట్ చేస్తుంటుంది. అలా స్టిల్ ఇవ్వడంతో ఆపకుండా వాణ్ణి పట్టుకొని పాటంతా కూడా పాడుతుంటుంది. వాడైతే, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని తిట్టగానే, ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ చేసి చూడాలి అని నాకు చాలా రోజుల నుండి ఆశ, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అని వాణ్ణి టార్చర్ చేస్తుంటుంది. అని టాన్సంగ్ అయితే, ఇంకాసేపు నీతో ఉంటే అంతే, నేను కూడా పిచ్చోని అయిపోతాను, నేను వెళ్తాను అని చెప్పి లోపల వెళ్ళి కూర్చుంటాడు. ఇప్పుడు కిందకి వెళ్ళగానే హీరోయిన్ ఎందుకో చాలా భయపడుతూ కూర్చుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎందుకో చాలా టెన్షన్ గా ఉంటారు. ఇప్పుడు టాన్సంగ్ ని చూసి, మనం వచ్చి చాలా సేపు అయింది కదా, అని మనం ఎందుకు ఇంకా మనం వెళ్లాల్సిన ప్లేస్ కి రీచ్ అవ్వలేదు అని అడుగుతుంటుంది. అని టాన్సంగ్ ఏంబ్రా అంటే, ఇంకా టైం ఉంది అని చెప్పి వాడు వీడియో తీయడంలోనే ఉంటాడు. లేదు, నాకెందుకో షిప్ చాలా సేపటి నుండి ఈ ప్లేస్ లోనే ఉన్నట్లు ఉంది అని హీరోయిన్ చెప్పిన తర్వాతనే టాన్సంగ్ చూస్తాడు. హీరోయిన్ చెప్పినట్లే చాలా సేపటి నుండి ఆ షిప్ ఆ ప్లేస్ లోనే నిల్చో ఉంటుంది. ఆ టైంలోనే లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తుంటారు. ఇద్దరు చాలా భయపడిపోతారు. అంతే, హీరోయిన్ అక్కడే భయంకరంగా ఏడుస్తుంటుంది, నేను ఏమంతా ఆశలు పెట్టుకున్నాను అని, అదంతా ఏం జరగకుండానే ఇక్కడే చనిపోతాము అని అనుకోలేదు అని చెప్పి ఏడుస్తుంటే, టాన్సంగ్ వచ్చి, నువ్వు ఏ టైంలో ఆ టైటానిక్ పాటను పాడావో ఏమో, కానీ ఇప్పుడు అలానే జరగబోతుంది అని వాడు ఒక పక్క ఫీల్ అవుతుంటాడు. ఇలా ఇద్దరు ఏడుస్తూనే వీడియో తీస్తుంటారు. ఇదే మా లాస్ట్ వీడియో అన్నట్లు చెప్పి, ఇంకా ఇక్కడ ముగ్గురు ఏంటి వెళ్ళినోళ్ళు చాలా సేపు అయినా తిరిగి రాలేదు అని వెయిట్ చేస్తుంటారు. అప్పుడే అటు పక్కగా వచ్చిన ఒక లేడీ ఏం చెప్తారు అంటే, ఆ షిప్ అంతే బాబు, అప్పుడప్పుడు అలా ఆగిపోతుంటుంది, కానీ ఏం ప్రాబ్లం లేదు, రిపేర్ చేసి సేఫ్గా పిలుచుకొని వచ్చేస్తారు అని చెప్తుంటారు. అలానే ఇక్కడ వీళ్ళిద్దరిని చూపిస్తారు. కాసేపట్లోనే ఆ షిప్ కూడా మూవ్ అవుతుంటుంది. ఇద్దరు బాగా ఏడ్చి ఏడ్చి అక్కడే అలానే నిద్రపోయింటారు. టాన్సంగ్ ఇప్పుడే లేచి చూస్తాడు. అమ్మయ్య, ప్రాణాలతోనే ఉన్నామని హీరోయిన్ ని తిరిగి చూస్తాడు. హీరోయిన్ అయితే చలికి వణుకుతూ నిద్రపోతుంటుంది. వెంటనే టాన్సంగ్ తన ఓవర్ కోట్ ని తీసి హీరోయిన్ కి వేస్తాడు. అలానే అటుపక్కగా నిద్రపోతున్న హీరోయిన్ ని తన చెయ్యి మీద పడుకోబెట్టుకుంటాడు. ఇప్పుడు ఇద్దరు ఫైనలీ ఆ ప్లేస్ కి రీచ్ అయిపోతారు. ఇంకా తరువాత వీళ్ళందరూ కలిసి తీసిన వీడియోని మిస్టర్ లెన్ దగ్గర ఇస్తారు. దాన్ని ఇచ్చేసి, మీకు ఎప్పుడంతా మమ్మల్ని చూడాలి అనిపిస్తుందో అప్పుడంతా ఈ వీడియోని చూడండి అని చెప్తుంటారు. ఇప్పుడు ఆ తాతకి కూడా ఒక ఆశ ఉంటుంది, వాళ్ళందరితో కలిసి ఫోటో తీసుకోవాలి అని చెప్పి. సో అందరూ కలిసి ఒక ఫోటోని కూడా తీసుకుంటారు. ఇంకా ఆ రోజు నైట్ హీరో హీరోయిన్ ఇద్దరు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ఏం చేస్తూ ఉంటారు అంటే, మిస్టర్ లెన్ వచ్చి అమెరికా వెళ్ళిపోయాడు అంటే ఒంటరిగా ఫీల్ అవుతాడేమో అని అనుకొని, ఇప్పుడు ఆ MP4 ప్లేయర్లో పాటలు ఎక్కించి ఇద్దాం, ఎప్పుడంతా లోన్లీగా ఫీల్ అవుతాడో అప్పుడంతా దాన్ని తీసి చూస్తాడు అంటాడు. హీరోయిన్ కూడా వాడికి హెల్ప్ చేస్తుంటుంది. అయినా కూడా హీరోయిన్కి ఆ MP4 ప్లేయర్ని ఇవ్వడానికి మనసు రావట్లేదు. టాన్సన్ దగ్గర ఉన్నా కూడా వాడి దగ్గర ఎలా అయినా తీసుకుని చూడొచ్చు, కానీ ఇప్పుడు మిస్టర్ లెన్కి ఇచ్చేసాము అంటే అంతే, హీరోయిన్ మళ్ళీ చూడలేదు కదా, సో ఫీల్ అవుతుంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్న టాన్సన్ ని పిలిచి,
నువ్వు ఎంపీ ఫోర్ ప్లేయర్ని ఎలానో మిస్టర్ లెన్కి ఇచ్చేస్తావు కదా, సో నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం అందులో వీడియో చూసుకోనా అన్నట్లు అడుగుతుంటుంది. అంతలా ఏం, నీకు ఆ సిరీస్ని చూడాలి అని, కొంచెమైనా నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకో, ఇప్పుడు నేను నిద్రపోవడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎంత టాన్సన్ హీరోయిన్ దగ్గర అలా చెప్పేసి వచ్చినా హీరోయిన్ ఆ MP4 అడగడం వల్ల వీడికి నిద్రనే రావడం లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు అంటే, వాడు దాచిపెట్టుకున్న మొత్తం డబ్బులు తీసి ఎంత ఉంది అని చూస్తుంటాడు. హీరోయిన్కి ఎలా అయినా MP4 ప్లేయర్ని కొని ఇచ్చేయాలి అని, కానీ చాలా తక్కువ డబ్బులు ఉన్నట్లు ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాడు అంటే, వీడి కంప్యూటర్ని ఎవరికి ఇవ్వనైనా ఇవ్వడు, కానీ ఇప్పుడు డబ్బులు కావాలి అని ఏం చేస్తాడు అంటే, లీ దగ్గర గేమ్ ఆడమని చెప్పి ఆ గేమ్ ద్వారా కొంచెం డబ్బులు చేర్చి పెట్టాడు. ఇప్పుడు నెక్స్ట్ డే స్కూల్ని చూపిస్తారు. మళ్ళీ ఈరోజు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నట్లు ఉంది. ఆ అమ్మాయి మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, ఈరోజు కూడా నేనే లీడర్గా ఉంటాను, నీకు MP4 ప్లేయర్ ఇస్తాను అని చెప్తుంటుంది. ఆల్రెడీ జీనా హీరోయిన్ మీద అలిగింటుంది కదా, సో ఇప్పుడు ఏం చేయాలి అని హీరోయిన్ ఆలోచిస్తున్న టైంలో టాన్సన్ కరెక్ట్గా అక్కడికి వస్తాడు. ఎలానో హీరోయిన్ ఆశపడిన ఆ MP4 ప్లేయర్ని కూడా కొనుక్కుని వచ్చేస్తాడు. ఈ సిరీస్ని చూడాలి అని అనుకున్నా ఇంటికి వెళ్ళి చూడు, ఇక్కడ చూడకు అని చెప్పి MP4 ప్లేయర్ని ఇచ్చేసి వెళ్తుంటాడు. హీరోయిన్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ మిస్టర్ లెన్ని చూపిస్తారు. అతను అమెరికా వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. వాళ్ళ పిల్లలకి కాల్ చేసి ఇక్కడికి రావాలి అని చెప్పి అడిగి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఎంత పిల్లల దగ్గర ఉండాలి అని ఆశపడినా ఇక్కడి నుండి వెళ్ళడం అతనికి ఒకలా బాధగానే ఉంటుంది. ఇక్కడ అలానే టాన్సన్ తాతయ్య నాన్నమ్మ కూడా మిస్టర్ లెన్ గురించి మాట్లాడుతుంటారు. వాడి వైఫ్ చనిపోయిన తర్వాత చాలా ఇయర్స్ వాడు ఒంటరిగానే ఉన్నాడు, సో అప్పుడే వచ్చి వాళ్ళ పిల్లలు పిలుచుకొని వెళ్ళిండొచ్చు కదా. అప్పుడైతే అందరూ ఏదో ఒక సాకు చెప్పి వాడిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వాడు ఒంటరిగా ఎలా అంత కష్టపడ్డాడు అని మనకు మాత్రమే తెలుసు. ఆల్రెడీ ఒకసారి హార్ట్అటాక్ వచ్చింది, ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు వస్తే ఏం చేస్తాడు అని మాట్లాడుకుంటుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు పిల్లల దగ్గరికే వెళ్తున్నాడు కదా, సో ఏం ప్రాబ్లం ఉండదు అని టాన్సన్ నాన్నమ్మ చెప్తుంటారు. ఇంకా ఇక్కడ స్కూల్లో జీనా ఆశపడినట్లే హీరోయిన్ ఆ టీమ్ లీడర్గా ముందు వచ్చి మాట్లాడుతుంది. అలానే ఇక్కడ మిస్టర్ లెన్ని చూపిస్తారు. అతను అన్నింటినీ తీసి పెడుతున్నప్పుడు సడన్గా హార్ట్అటాక్ వచ్చేస్తుంది. కానీ ఈసారి అతన్ని చూసుకోవడానికో కేర్ చేసుకోవడానికో ఇంట్లో ఎవరూ లేరు. ఇప్పుడు అలానే ఒక్కొక్క ఇంటికి విషయం తెలుస్తుంది. అందరూ చాలా భయపడుతుంటారు. ఇక్కడ స్కూల్లో పిల్లలకి కూడా ఈ న్యూస్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ కాంపౌండ్లో ఉన్న మొత్తం ఫ్యామిలీ హాస్పిటల్లోనే ఉంటారు. ఇప్పుడు అతని పిల్లలందరూ బయట ఊర్లో ఉండడం వల్ల న్యూస్ తెలిసి వాళ్ళు హాస్పిటల్కి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చినా కూడా ఏం యూస్ లేదు. ఏమంటే మిస్టర్ లెన్ కాసేపట్లోనే చనిపోతాడు. ఆ మాట వినగానే అందరూ చాలా ఏడుస్తారు, ఎవరూ కూడా యాక్సెప్ట్ చేసుకోలేకపోతారు. అలానే మిస్టర్ లెన్ నా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏమంతా ఫేస్ చేశాడు అని తను నవ్వుతూ జాలీగా ఉండేది అతని ఫ్రెండ్స్ ఇంకా పిల్లలందరితో ఉన్న ఆ కొద్దిసేపు మాత్రమే. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు అంటే అంత పెద్ద ఇంట్లో ఎప్పుడు ఒంటరిగానే ఉండేవాడు. ఇలా అతను కష్టపడిన అన్ని విషయాలు చూపిస్తారు. ఇప్పుడు చాలాసేపు తరువాతనే అతని కొడుకు అక్కడికి వస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఫోటో ముందు కూర్చొని, నేను చాలా లేట్గా వచ్చేసాను నాన్న, నన్ను క్షమించండి అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతుంటాడు. అందరూ మనతో ఉన్నంత వరకు మాత్రమే, మన పేరెంట్స్ని అంతవరకు అయినా మనం బాగా చూసుకోవాలి అన్న మెసేజ్ని చెప్పి మిస్టర్ లెన్ కోసమని అందరూ ఒక వీడియోని షూట్ చేసింటారు కదా, ఇప్పుడు ఆ వీడియో అలానే ప్లే అవుతుంటుంది. అతను ఇదంతా చూస్తూ నవ్వుతున్నట్లే ఈ ఎపిసోడ్ని కంప్లీట్ చేస్తారు. ఈ ఎపిసోడ్ వచ్చి లాస్ట్లో ఎమోషనల్గా ఉండింటుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.